వైరస్ ఈ పదం అందరూ వినే ఉంటారు. ప్రతి ఒక్కరూ దీనివల్ల డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో సఫర్ అయినవారే. ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్తో డీప్గా అబ్జర్వ్ చేస్తే కానీ ఇది మన కంటికి కూడా కనిపించదు. కంటికి కనిపించినంత చిన్నది ఏం చేస్తుందిలే అనుకుంటే మాత్రం అది మన మీద అటాక్ చేయడానికి మనం దానికి అవకాశం ఇచ్చినట్టే. అసలు ఈ వైరస్ అంటే ఏంటి? వైరస్ రూపం ఎలా ఉంటుంది? దీనిని ఎవరు ఎప్పుడు కనుగొన్నారు? ఇవి ఎటువంటి వ్యాధులను కలుగజేస్తాయి? ఇది ఎక్కడి నుంచి మనిషి బాడీలోకి ఎంటర్ అవుతుంది? బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత లోపల ఏం జరుగుతుంది? ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ బిగిన్ అవర్ వీడియో. వైరస్ అనేది ఒక పరాన్నజీవి. పరాన్నజీవి అంటే ఏదో ఒక జీవి మీద ఆధారపడి బతికేది అని అర్థం. వైరస్లు కూడా సేమ్ అంతే, ఏదో ఒక జీవి యొక్క కణం మీద మాత్రమే ఉండగలవు. ఇది పూర్తిగా జీవి అని చెప్పడానికి లేదు, ఎందుకంటే జీవం ఉంది అని చెప్పడానికి పునరుత్పత్తి, పెరుగుదల, శ్వాస, కదలికల లాంటి కొన్ని ప్రక్రియలు జరగాలి. కానీ ఈ వైరస్లో ఇవేమీ జరగవు. జీవి అని చెప్పడానికి అతి ముఖ్యమైన కణ నిర్మాణం ఉండాలి, కానీ ఈ వైరస్లో ఆ కణ నిర్మాణం కూడా లేదు. మరి కదలిక లేని వైరస్ ప్రపంచవ్యాప్తంగా ఇంతమందికి సోకుతూ ఎలా ట్రావెల్ చేయగలుగుతుంది? పునరుత్పత్తి లేకుండా ఇన్ని కోట్ల వైరస్లు ఎలా స్ప్రెడ్ అవుతున్నాయి అనే డౌట్ వచ్చి ఉంటుంది కదా. దీనికి కదలిక లేకపోయినా ఆల్రెడీ అది ఉన్న ప్రదేశాన్ని మనిషి తాకినప్పుడు అక్కడ ఉన్న కంటికి కనిపించని కొన్ని కోట్ల వైరస్లు ఆ మనిషి చేతికి అతుక్కుని అతనితో ట్రావెల్ చేయడం స్టార్ట్ చేస్తాయి. అలా స్టార్ట్ చేసిన జర్నీలో అది ఇది అని భేదం లేకుండా ఆ మనిషి దేనిని తాకితే దాని మీదకు ఈ కోట్ల వైరస్లు ఈజీగా చేరిపోతాయి. ఆ విధంగా కదలిక లేకుండానే ఇవి స్ప్రెడ్ అవుతున్నాయి. మరి ఇవి పునరుత్పత్తి లేకుండా ఎలా రీప్రొడ్యూస్ అవ్వగలుగుతున్నాయి అనిపిస్తుంది కదా. అదేమిటంటే ఇవి స్వయంగా తమంతట తాముగా తమ వంటి మరిన్ని వైరస్లను రీప్రొడ్యూస్ చేసుకోలేవు. ఇవి ఒకటి 1000గా, 1000 లక్షలుగా, కోట్లుగా పెరగాలి అంటే వాటికి ఒక హోస్ట్ కణం తప్పనిసరి. హోస్ట్ అంటే ఆతిథేయ కణం అని అర్థం. ఇలా జీవం ఉన్న ఒక ఆతిథేయ కణాన్ని చేరినప్పుడు మాత్రమే వైరస్లో పునరుత్పత్తి స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా వైరస్లు కదలిక లేకపోయినా ఒక చోట నుంచి మరొక చోటుకి చేరుతున్నాయి. స్వయం పునరుత్పత్తి లేకపోయినా హోస్ట్ కణాన్ని బేస్ చేసుకుని సంతతిని పెంచుకుని స్ప్రెడ్ అవ్వగలుగుతున్నాయి. సరే, ఈ వైరస్ని ఎవరు ఎప్పుడు కనుగొన్నారు, అసలు దీని రూపం ఎలా ఉంటుంది, ఎంత సైజులో ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం. వైరస్ అనే పదం లాటిన్ భాష నుంచి ఉద్భవించింది. వైరస్ల గురించి అధ్యయనం చేసే విభాగాన్ని వైరాలజీ అని, వైరస్ల గురించి స్టడీ చేసేవారిని వైరాలజిస్టులు అని అంటారు. వైరస్లను మొట్టమొదటిసారిగా రష్యాకు చెందిన ఇవనోస్కీ అనే వైరాలజిస్ట్ 1892లో కనిపెట్టారు. ఆయన తర్వాత బైజెరిక్ అనే డచ్ శాస్త్రవేత్త 1898లో దీనికి మొట్టమొదటిసారిగా వైరస్ అని పేరు పెట్టారు. ఇంకా ఈ వైరస్ సైజు విషయానికి వస్తే వీటిని ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్తో మాత్రమే చూడగలం. ఇవి 15 నుంచి 500 నానోమీటర్ల సైజులో ఉంటాయి. వీటి సైజు ఎంత చిన్నదిగా ఉంటుంది అంటే, ఉదాహరణకి మన కంటికి కనిపించని సూక్ష్మజీవులైన బ్యాక్టీరియాకి ఒకవేళ కళ్ళు ఉన్నాయి అని అనుకుందాం. ఇప్పుడు ఆ బ్యాక్టీరియా దాని కళ్ళతో చూడాలి అనుకున్నా ఆ బ్యాక్టీరియాకి ఈ వైరస్ కనిపించదు. అంటే వైరస్ ఎంత చిన్నదిగా ఉంటుందో ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది. 19వ శతాబ్దంలో చార్లెస్ చాంబర్లాండ్ పోర్సలైన్ ఫిల్టర్ అనే సూక్ష్మజీవుల్ని వడపోసే పరికరాన్ని కనుగొన్నారు. దీని ద్వారా అన్ని బ్యాక్టీరియాలు జల్లెడ పట్టడానికి వీలయ్యేది, కానీ వైరస్లు మాత్రం వేరు చేయబడేవి కావు. ఆ ప్రయోగం ద్వారానే బ్యాక్టీరియా కంటే వైరస్ చాలా చిన్నది అనే విషయం గుర్తించారు. అప్పుడే మొట్టమొదటిసారిగా పొగాకు మొజాయిక్ వైరస్ని కనుగొన్నారు. ఇంకా ఈ వైరస్ల స్ట్రక్చర్ విషయానికి వస్తే వైరస్ ప్రోటీన్ తొడుగుతో ఉంటుంది. వైరస్ లోపల జన్యు పదార్థం ఉంటుంది. వీటిలో డిఎన్ఏ, ఆర్ఎన్ఏతో కూడిన జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది. ఈ జెనెటిక్ మెటీరియల్ని కప్పుతూ ప్రోటీన్ కవచం ఉంటుంది. ఈ వైరస్ల షేపు పరిశీలించినట్లయితే ఇవి గోళాకారం, దండాకారం, బహుభుజాకారం, దీర్ఘచతురస్రాకారం, తోకకప్ప ఆకారం మరియు బుల్లెట్ ఆకారాలలో ఉంటాయి. కొన్ని వైరస్లు తోకలను కూడా కలిగి ఉంటాయి. సరే, ఇప్పుడు ఈ వైరస్లు కలుగజేసే వ్యాధుల గురించి చూద్దాం. ఈ వైరస్లు కలుగజేసే వ్యాధులు ఎలా ఉంటాయి అంటే, వైరస్లలో చాలా వరకు అన్నీ హాని చేసేవే ఉంటాయి. ఆల్మోస్ట్గా చాలా వైరస్లు మన బాడీలో హెల్దీగా ఉన్న కణాలను చెడగొట్టి వ్యాధులను కలుగజేసేవే ఉంటాయి. కానీ కొన్ని మాత్రం ఎటువంటి హాని కలుగజేయకుండా కణంలో జీవించగలుగుతాయి. ఉదాహరణకు జలుబును కలుగజేసే రినో వైరస్ లాంటివి. ఇప్పుడు ఈ వైరస్ల వల్ల ఏ రకాల వ్యాధులు వస్తాయి, ఏ వ్యాధికి ఏ వైరస్ కారణమవుతుంది అనే దాని గురించి తెలుసుకుందాం. వైరస్ల వల్ల కలిగే వ్యాధులలో
కొన్ని వ్యాధుల గురించి చెప్పుకున్నట్లయితే, పోలియో, ఎయిడ్స్, మసూచి, ఆటలమ్మ, చికెన్ గునియా, పొంగు, తట్టు, గౌదబిళ్ళలు, హెప్టైటిస్, కలరా, ఇలాంటి వ్యాధులు చాలా రకాల వ్యాధులకు గురిచేసే చాలా వైరస్లు ఉన్నాయి. అవి చూసినట్లయితే చికెన్ గునియా అనేది ఆల్ఫా అనే వైరస్ వల్ల వస్తుంది. ఈ వైరస్ దోమలలో చేరి దోమల ద్వారా హ్యూమన్ బాడీలోకి చేరుతుంది. ఎయిడ్స్ వ్యాధి అనేది హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ వల్ల సోకుతుంది. దీనికి కూడా మందు లేదు. నివారణ ఒక్కటే మార్గం. 1981 మొట్టమొదట ఎయిడ్స్ కేసుని గుర్తించారు. అప్పట్లో వచ్చిన ఈ వ్యాధి 4 కోట్ల మందిని బలి తీసుకుంది. దీనిని ఇప్పుడు చాలా వరకు నిర్మూలించారు. అలాగే పోలియో వ్యాధి. పోలియో అనే వైరస్ వల్ల వస్తుంది. దీనికి టీకాల రూపంలో మెడిసిన్ తీసుకోవడం ద్వారా చాలా వరకు నివారించగలుగుతున్నారు. ఈ వైరస్లు మానవాళిని తరతరాలుగా పట్టి పీడిస్తున్నాయి అని చెప్పడానికి ఒక ఉదాహరణ ఏమిటంటే, కొన్ని వేల సంవత్సరాల క్రితం ప్రాచీన నాగరికతకు చెందిన ఈజిప్ట్ రాజ్యంలో కూడా పోలియో ఉన్నట్లు వారి గీసిన చిత్రాల ద్వారా తెలుస్తుంది. ఇలా కొత్త వైరస్లు పుట్టుకొచ్చేదానిలో భాగంగానే అతి భయంకరమైన కరోనా అనే ఒక కొత్త వైరస్ 2019 డిసెంబర్లో మనిషి బాడీలోకి ఎంటర్ అయింది. ఈ వైరస్ మన బాడీలో ఒక్క కణం మీద దాడి చేస్తే ఆల్మోస్ట్ చుట్టుపక్కల కణాలు కూడా రిస్క్లో పడినట్టే. ఎందుకంటే బాడీలోకి ఎంటర్ అయిన వెంటనే ఇది తమలాంటి వైరస్లను తయారు చేసి కణాలను పాడు చేసే పనిలో పడుతుంది. అది ఎంత స్పీడ్గా మన కణాలను పాడు చేస్తుంది అనేది మన ఇమ్యూన్ సిస్టమ్ మీద, అంటే రోగ నిరోధక శక్తి మీద ఆధారపడి ఉంటుంది. ఈ వైరస్ కణాలపైన ఇండివిజువల్గా ఉంటే మెడిసిన్ యూజ్ చేసి నిర్మూలించవచ్చు, కానీ ఇవి కణాలలోకి చొచ్చుకుని పోతాయి. కాబట్టి వీటిని చంపాలి అంటే మన సొంత కణాలని మనం నాశనం చేసుకోవాలి. అలా చేస్తే మనిషి మరణిస్తాడు, కాబట్టి అలా చేయడం కుదరదు. ఈ వైరస్ మ్యాక్సిమం కొన్ని జంతువులు, పక్షులు, కీటకాలలో ఎక్కువగా ఉంటుంది. అంటే ఇది వరకు చెప్పుకున్న చికెన్ గునియాకి చెందిన ఆల్ఫా వైరస్ దోమలో ఉన్నట్టుగా అన్నమాట. ఈ యానిమల్స్ అండ్ బర్డ్స్ని మనిషి తిన్నప్పుడు ఈ వైరస్ హ్యూమన్ బాడీలోకి ఎంటర్ అవుతుంది, లేకపోతే మ్యాక్సిమం హ్యూమన్స్ వరకు రాదు. దీనిని బట్టి ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది. ఇలా ఏది పడితే అది తినే అలవాటు ఉన్న చైనీస్ దగ్గర నుంచే ఈ వైరస్ స్టార్ట్ అయిందని. సరే, ఇప్పుడు అది మన బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. ముక్కు, నోరు, కళ్ళు ద్వారా లోపలికి చేరి గొంతు దగ్గర ఆగిపోతుంది. మరి లోపల ఉన్న ఇమ్యూన్ సిస్టంతో పోరాడాలి అంటే సైన్యం సిద్ధం చేసుకోవాలి కదా. వైరస్పై స్పైక్స్ వంటివి ఉంటాయి. మన బాడీలో కణాలకు రిసెప్టర్స్ ఉంటాయి. వైరస్ యొక్క స్పైక్స్ కణం యొక్క రిసెప్టర్స్తో మ్యాచ్ అయితే ఆ కణంలో వైరస్ ఎంటర్ అవ్వడానికి పర్మిషన్ దొరికినట్టే. అంటే ఒక కీ సిస్టమ్ లాగా అన్నమాట. ఈ వైరస్ ఎంటర్ అయిన వెంటనే జన్యు పదార్థాన్ని కణంలోకి ఇంజెక్ట్ చేస్తాయి. ఒకసారి ఇంజెక్ట్ చేస్తే కణం దాని ఆధీనంలోకి వెళ్ళిపోతుంది. దీని ద్వారా వైరస్ ప్రత్యుత్పత్తిని చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది. మరి అలా చేస్తేనే కదా లోపల ఇమ్యూనిటీ కణాలతో పోరాడగలిగేది. అక్కడ స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ చేసే లోపు మన బాడీలో రోగనిరోధక కణాలు ఊరుకోవు కదా. మన బాడీలో రోగనిరోధక కణాలు అప్పటికే ఎలెక్ట్ అయిపోయి వెంటనే వీటిని చంపడానికి బాడీ టెంపరేచర్ని పెంచేస్తాయి. అప్పుడే మనకి జ్వరం రావడం లాంటి లక్షణాలు కనబడతాయి. మెల్లగా తర్వాత ఈ వైరస్ ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది. ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటే అది అక్కడితో ఆగిపోతుంది. ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటే మాత్రం అక్కడి నుంచి ఊపిరితిత్తులకి చేరిపోతుంది. తర్వాత కూడా సేమ్ ఇదే ప్రాసెస్ స్టార్ట్ చేస్తుంది. మన రోగనిరోధక కణాలు అవి పెరగకుండా ఉండడానికి ఫ్లూయిడ్స్ని విడుదల చేస్తాయి. ఈ ప్రాసెస్లో మనకి ఊపిరి ఆడదు. అందుకే ఈ టైంలో బాడీని వెంటిలేటర్ మీద పెట్టవలసి వస్తుంది. ఈలోపే కోట్ల వైరస్లు బాడీలోని కణాలలో చేరిపోతాయి. టోటల్గా బాడీలో అవసరమైన కణాల దాడికి గురవడం వల్ల మనిషి మరణానికి దారితీస్తుంది. మరి ఇన్ని వ్యాధులకు మందులు కనిపెడుతున్న సైంటిస్టులు వైరస్ల విషయంలో మాత్రం ఏం చేయలేకపోతున్నారు ఎందుకు అని అంటే, ఇందాక చెప్పినట్లు దానిని చంపాలి అంటే మన బాడీ కణాలని మనమే నాశనం చేసుకుని మనల్ని మనమే చంపుకున్నట్లు అవుతుంది. ఇలా చేయలేం కనుకే దీనికి ఒక సొల్యూషన్ కనుగొన్నారు. అదే వ్యాక్సిన్. మరి తెలియని కొత్త వైరస్లు సడన్గా ఎంట్రీ ఇస్తే స్టడీ చేయకుండా వ్యాక్సిన్ ఎలా తయారు చేయగలరు? ఒక వైరస్ మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడే మనకు తెలుస్తుంది. అంతకుముందు దాని చరిత్ర మనకు తెలియదు. కాబట్టి మనం అప్పుడే దానిని స్టడీ చేయగలం. అలా స్టడీ చేసినప్పుడే వ్యాక్సిన్ అనేది కనిపెట్టడం సాధ్యమవుతుంది. అందువలనే వ్యాక్సిన్ అనేది వెంటనే అందుబాటులోకి రాదు. సరే,
ఇప్పుడు వ్యాక్సిన్ అంటే ఏంటో చూద్దాం. స్టడీ చేయాలనుకున్న వైరస్ని తీసుకుని దాన్ని సైంటిఫిక్గా వీక్ చేస్తారు, అంటే దాని బలం తగ్గించేస్తారు. అలా బలం లేని వైరస్ని మన బాడీలోకి పంపిస్తారు. ఆల్రెడీ వీక్ చేస్తారు కాబట్టి మన బాడీలో రోగ నిరోధక కణాలు వాటిని చాలా వేగంగా చంపేస్తాయి. సింపుల్గా చెప్పాలి అంటే వ్యాధి సోకకుండానే వ్యాధిని లైట్గా లోపలికి పంపించి ప్రయోగం చేయడం లాంటిది. దీనినే వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్ అంటారు. ప్రస్తుతానికి వైరస్కి వ్యాక్సిన్ కనిపెట్టే పనిలో భాగంగా జరుగుతుంది ఇదే. ఇంత కష్టపడి వ్యాక్సిన్ కనిపెట్టినా కూడా దీనిని ఎవరి మీద పడితే వారి మీద ప్రయోగించడానికి లేదు. చాలా దశలలో సర్టిఫై చేయబడి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ద్వారా కూడా ఆమోదం పొందితేనే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుంది. కాబట్టి ఇలాంటి డేంజరస్ వైరస్ల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి అంటే తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. కాబట్టి కరోనా వైరస్ ఉధృతి కంప్లీట్గా తగ్గే వరకు సోషల్ డిస్టెన్స్ పాటించండి, మాస్కులు ధరించండి, చేతులు శుభ్రం చేసుకోండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి తెలుగు వరల్డ్ ఫ్యాక్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.